కేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక ఈరోజు మనం నూతన నిబంధన శ్రేష్టమైనది అనే అంశం నూట పదో భాగం ధ్యానించుకుందామండి న్యూ కవర్నిటీ సుపీరియర్ ఎపిసోడ్ హండ్రెడ్ అండ్ టెన్ ఇందులో పౌలు తెస్సలోనికా ప్రజలకి రాసిన మొదటి లేఖని గురించి మనం ధ్యానించుకుందాము ఈ పౌలు రాసిన పద్నాలుగు లేఖల్లో మొదటి లేఖ ఇది క్రీస్తు శకం యాభై ఒకటిలో రాస్తాడు నిజంనకు నూతన నిబంధనలో ముందుగా వ్రాయబడినటువంటి గ్రంథం ఈ లేఖ అనమాట పౌలు మీరు అపోస్ల కార్యాలు పదిహేడో అధ్యాయం చూసినట్లయితే ఒకటి నుంచి తొమ్మిది వరకు పౌలు రెండో సువార్త ప్రయాణంలో సిలాసు పౌలు తిమోతి ఉంటారు లూకా కూడా ఉంటాడండి వాళ్ళు ముందు ఫిలిపీకి వెళ్తారు ఆ తరు పదహారో అధ్యాయం అనమాట ఆ తర్వాత ఫిలిప్పీ నుండి వాళ్ళు తెస్సలోనికాకి వెళ్తారన్నమాట తెస్సలోనికా మాసిడోనియాకి క్యాపిటల్ సిటీ అండి అక్కడ వాళ్ళు మూడు విశ్రాంతి దినములు వరుసగా ప్రార్థనా మందిరాల్లో యేసు ప్రభువుని గురించి సువార్తని బోధిస్తారు ఏసుప్రభు మెస్సయ్య రక్షకుడు అని అయితే ప్రజలందరూ కూడా సువార్తని అంగీకరిస్తూ యేసుప్రభుని అంగీకరిస్తూ ఉన్నారు అప్పుడు కొంతమంది యూదులకి అసూయ అనమాట కన్ను కుడుతుంది అక్కడ పెద్ద అల్లకల్లోలం చేస్తారు అప్పుడు అక్కడి సోదరులు వీళ్ళని మరి ఇంకా బెరేయాకి పంపించేస్తారనమాట ఈ టీంని పౌలు శిలాసు వాళ్ళని బెరేయాకి పంపిస్తారు ఆ తర్వాత ఇంకా వాళ్ళు అక్కడ బెరయా నుంచి తర్వాత ఏథెన్స్ తర్వాత కొరింతికి వెళ్తారనమాట ఇప్పుడు యాభై ఒకటిలో వాళ్ళు కొరింతిలో ఉంటారు అయితే తెస్సలోనికాలో క్రీస్తు సంఘం ఎలా ఉంది తెలుసుకోవడానికి తిమోతిని పంపిస్తాడనమాట పౌలు అప్పుడు పౌలు వెళ్ళి వచ్చి వాళ్ళు చక్కగా విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారు మన శ్రమ వ్యర్థం కాలేదు అయితే కొంతమంది కొన్ని ఆటంకాలు యూదులు కలిగిస్తూ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు రెండవ రాకడ గురించి యేసుప్రభు రాకముందు మరణించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి నిత్యజీవం లేదా వాళ్ళు పరలోకానికి వెళ్ళరా మరి క్రీస్తు ఎప్పుడు వస్తాడు ఈ ప్రశ్నలు వేస్తారనమాట అప్పుడు తిమోతి ఆ తెసలోనిక సంఘం నుంచి తిరిగి వచ్చి పావులకి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట తెస్సలోనిక అనగానే మీకేం గుర్తు రావాలంటే వాళ్ళకి చాలా ఇష్టమైన టాపిక్ ఏంటంటే ఏసుప్రభు రెండవ రాకడ అనమాట ఎప్పుడు వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా యేసుప్రభు రెండవ రాకడాని గురించి చర్చిస్తూ ఉంటారు తర్జన భర్జనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ మనసులో పెట్టుకొని పౌలు ఆ తెస్సలోనిక ప్రజలతో గడిపినటువంటి తీపి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఈ లేఖను రాస్తాడు తనకి ఇష్టమైనటువంటి సంఘం అనమాట తెసలోనిక కూడా ఫిలిపిలాగా వీళ్ళు కూడా చక్కగా ఆదర్శంగా ఉండాలి అని పౌలు యొక్క ప్రార్థన అనమాట అప్పుడు యాభై ఒకటిలో పౌలు తెస్సలోనిక ప్రజలకు ఈ లేఖను రాస్తాడు తిమోతి వెళ్ళి వచ్చి ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ముందుగా ఇందులో ఐదు అధ్యాయాలు ఉంటాయండి ముందుగా ఏమంటాడంటే తండ్రి దేవునికి యేసుప్రభుకి చెందిన తెస్సలోనిక ప్రజలకు పౌలు తిమోతి శిలాసులు వ్రాయునది అని చెప్పేసి రాస్తాడు మీకు తండ్రి దేవుని నుంచి యేసుక్రీస్తు నుండి కృపయు శాంతియు సమాధానంను విస్తరించునుగాక కలుగునుగాక ఆశీర్వాదాన్నిస్తాడనమాట ఆ తర్వాత ఈ సంఘం కూడా దేవునికి క్రీస్తునకు చెందిన సంఘం అని చెప్పి సంబోధిస్తాడనమాట ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు పౌలు శుభాకాంక్షల తర్వాత అంటే వాళ్ళని ఆశీర్వదించిన తర్వాత ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తాడు కృతజ్ఞత అర్పణ మిమ్మల్ని తలంచుకొని నేను దేవునికి ఎప్పుడు కూడా వందనాలు అర్పిస్తూ ఉంటాను మీరు విశ్వాసంలో దృఢంగా నిలిచి ఉన్నారు ఏసుప్రభు శ్రమల మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మీరు ఏసుప్రభుని అంగీకరించి విశ్వాసంలో దృఢంగా మీరు నిలిచి ఉన్నారు మేము కూడా పరిశుద్ధ శక్తి చేత మా సొంత మాటలతో కాకుండా పరిశుద్ధాత్మ శక్తి చేసుప్రభు కృపతో మేము మీకు ఈ సువార్తను అందించాం కదా మరి మేము విని ఉన్నాము మీరందరూ కూడా యేసుప్రభు రాకడ కొరకు వేచి ఉన్నారు అని విని మేము చాలా సంతోషపడుతున్నాం అని చెప్పి మొదటి అధ్యాయంలో చెప్తాడనమాట ఇంకా రెండో అధ్యాయానికి వచ్చినప్పుడు పౌలు సువార్థ సేవలో తాను పొందినటువంటి బాధల్ని వాళ్ళకి లేఖలో రాస్తాడు ఫిలిప్పిలో కూడా మాకెన్నో కష్టాలు అక్కడ చెరసాల్లో పెడతారు కదా పౌలు శిలాసుల్ని మరి అక్కడ కూడా ఎన్నో కష్టాలు అక్కడ నుంచి మేము తెస్సలోని కాకొచ్చాము ఆ శ్రమల మధ్యలో మీకు సువార్తను బోధించాము కానీ మీరైతే మమ్మల్ని ఎంతగానో ఆ ఆదరించారు ఆ సువార్త మేము మానవ కల్పితమైనది కాదు మిమ్మల్ని సంతోష పెట్టడానికి కూడా కాదు దేవుణ్ణి సంతోషపెట్టడానికే స్వార్థను మేము బోధించాము మరి ఆ స్వార్థ నేను మీకు బోధించినప్పుడు ఒక పాలిచ్చు తల్లి తన బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తుందో ఎంత మృదువుగా ప్రవర్తిస్తుందో అలాగే మేము కూడా ప్రవర్తించాం పౌలు ఇక్కడ తనని పాలిచ్చు తల్లితో బిడ్డల కొరకు తప్పించు తండ్రితో పోల్చుకుంటాడండి పాలిచ్చే తల్లి తన పసిబిడ్డను ఎలా చూసుకుంటుంది ఎంత జాగ్రత్తగా పాలిస్తుంది ఎంత ప్రేమగా ఆదరిస్తుంది పౌలు కూడా దేవుని వాక్యం అనే పాలిస్తూ ఆ బిడ్డల్ని సంఘంలో ఉన్న వాళ్ళని అంత మృదువుగా ప్రేమించాడంట చూడండి ఎంత ఎలా బోధించుంటాడో కదా యేసుప్రభు కూడా దయా కనికరంతో బోధించాడు లూకా నాలుగు ఇరవై రెండులో లూకాన్ని రాస్తాడు ఏమంటాడంటే యేసుప్రభు దయాపూరితములకు ఆయన మాటలకు ప్రజలు ఆశ్చర్యచెక్కుతులైతి చాలా కరుణతో అనమాట అసలు ఇంత మంచి కంపారిజన్ అండి పోలిక పాలిచ్చు తల్లి తన బిడ్డల పట్ల ఎంత మృదువుగా ప్రవర్తిస్తుందో మేము కూడా మీ ఎడల అలాగే ప్రవర్తించాం సువార్త బోధించేటప్పుడు ఒక పాలిచ్చే తల్లి పాలిచ్చినట్లుగా స్వచ్ఛమైన సువార్తని మృదువుగా ప్రేమతో బోధించాం అంతేకాకుండా ఒక తండ్రి తన బిడ్డల కొరకు ఎలా తప్పిస్తాడు నా బిడ్డలు దైవభీతిలో పెంచబడాలి నీతిగా ఉండాలి పైకి రావాలి నాకు పేరు తీసుకొని రావాలి అలా ఒక లాగా బిడ్డల కొరకు తప్పించే తండ్రిలాగా నేను మీకోసం తప్పించిపోయాను అలా నేను మీకు సువార్తను బోధించాను అని చెప్పి రెండవ అధ్యాయంలో చెప్తాడనమాట ఇంకా ఏమంటాడంటే మీకు తెలుసు కదా యూ దేశంలో కూడా ఎలా వాళ్ళు సువార్తను బోధిస్తున్నప్పుడు ఆ పోస్తులు ఎన్ని శ్రమలు వాళ్ళు పొందుతున్నారో అలాగే ఇక్కడ కూడా మీరు శ్రమలు పొందుతున్నారు యూదుల వల్ల కానీ మీరు భయపడొద్దు ఏసుక్రీస్తు వచ్చినప్పుడు మమ్మల్ని గురించి మేము గొప్పగా చెప్పుకోవాలంటే మా అతిశయం మీరే వాళ్ళు మీరు ఎలా రక్షించబడ్డారని అడిగారు అడిగారనుకోనండి పరలోకంలో లేదా ఇక్కడ వచ్చినప్పుడు పౌలు మాకు సువార్తని బోధించాడు మేము కూడా ప్రభా మేము వీళ్ళకి సువార్త బోధించాము విత్తనాలు వేశాము మా శ్రమ వ్యర్థం కాలేదు వీళ్ళందరూ చూడండి ఎంత చక్కగా రెండవ రాకడు కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు వచ్చినప్పుడు మీ గురించి పొగడుకోవడానికి మా ఆనందము మా అతిశయము మా కీర్తి కిరీటం మీరే అని చెప్పి చెప్తాడనమాట ఇంకా మూడో అధ్యాయంలో మూడో వచ్చిన చూద్దామండి మూడు మూడు గుర్తుపెట్టుకోనండి ఓకేనా ఏమంటాడంటే మనము శ్రమలు అనుభవించుట దేవుని చిత్తం ఇదండి సత్యమైన సువార్త అనమాట శిలువ యేసుప్రభు కూడా సిలువ మరణాన్ని పొందాలని దేవుని చిత్తం ఏషా యాభై మూడులో పది పదకొండు అంతా మీరు చదివితే యాభై మూడు అధ్యాయమంతా చదవండి ఆయన తండ్రి దేవుడు మన పాపాలని యేసుప్రభు మీద మోపాడు ఆయన మరణము పాప పరిహార బలి అయింది మన పాపంలో కొరకు పరిహారం అనమాట యేసుప్రభు శిలువ మరణం అయినను అతనిని బాధాభరితిని చేయవలేననియే తండ్రి చిత్తం అతన్ని చూసి సిలువలో వేలాడుతున్న అతన్ని చూసి నేను మీ పాపాలని మన్నిస్తాను అని దేవుడు చెప్తున్నారనమాట అందుకే యేసుప్రభు కూడా ఏం బోధిస్తారండి లూకా తొమ్మిది ఇరవై మూడులో నన్ను వెంబడింప గోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువనెత్తుకొని నన్ను అనుసరించాలి శిలువ అంటే ఏంటంటే మనల్ని మనము చంపేసుకోవాలంటే శరీర వాంచాలన్నమాట చనిపోవడం అనమాట సిలువ అనేది దాని మీద యేసుప్రభు మరణించారు మనం కూడా ఈ శరీర కోరికలకి మరణించాలి అని చెప్తున్నారు త్యజించుకోవాలి మీ శరీరం ఏదేది కోరుకుంటుందో యూ షుడ్ డినై సే నో 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 రోజు యూ షుడ్ నెయిల్ టు ద క్రాస్ అనమాట అది అలా శ్రమలు అనుభవించట దేవుని చిత్తం ఇదండి గాస్ఫుల్ అనమాట ఇది గాస్ఫుల్ మనం శ్రమల్ని అనుభవించాలి ఇంకా ఆయన పిసిడియాల్ మొదటి స్వార్థ ప్రయాణంలో అపోస్ల కార్యాలు పద్నాలుగులో పౌలు పిసిడియాల్లోని యాంటీకియాకి వెళ్తాడండి అక్కడ స్వార్థ బోధిస్తూ ఏమంటాడంటే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పెక్కు శ్రమలని అనుభవించాలి ఇది ఏసు ప్రభుకుడు చెప్తారు మొత్త ఏడు పదమూడులో మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించండి ఇరుకు చాలా ఇరుకు ఏంటంటే నీతి కరుణ సత్యము ఇవన్నీ అన్నమాట శాంతి పరిశుద్ధత చాలా ఇరుకు మార్గం అనమాట విశాలమైన మార్గం అనుకోండి అవినీతి అయినా పర్వాలేదు జాగ్రత్తమైనా పర్వాలేదు అబద్ధాలైనా పర్వాలేదు అలా మార్గం ఏమైపోతుంది బ్రాడ్ అయిపోతుంది అప్పుడు ఎక్కువ మంది వచ్చేస్తారనమాట అందుకే విశాలమైన మార్గము మరణానికి దారితీస్తుంది కానీ ఇరుకు మార్గము జీవం నాకు దారితీస్తుంది నో అబద్ధాలు చెప్పేవాళ్ళు లేదు తర్వాత జారత్వం సినిమాలు చూసేవాళ్ళు కోపంతో ఇతరులని నిందించేవాళ్ళు లేదు ఏసుప్రభు చెప్పినవన్నీ అన్నీ పాటిస్తే ఆ మార్గము ఇరుకు మార్గం అన్నమాట శ్రమలు అనుభవించాలి దేవుని సేవ చేస్తున్నప్పుడు యేసుప్రభుని అంగీకరించినప్పుడు ఈ లోకాన్ని మనం ఏమంటామో నో చెప్తామన్నమాట ఈ లోకంలో ఉన్న పాపం కానీ దానికి అంతటికీ మనం నో చెప్తాము ఈ లోక సంబంధమైన స్నేహాలకి కూడా నో చెప్తాం యాకో నాలుగు నాలుగులో ఆయన ఏమంటారంటే ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్ అంటే ఈ లోకంతో స్నేహము దేవునితో శత్రుత్వము అని చెప్తారనమాట కనుక దేవుని నుంచి మనం ఎప్పుడైతే వేరు చేయబడతామో అప్పటి నుంచి మనకి శ్రమలుంటాయి యేసుప్రభు మార్గము శిలువ మార్గం అండి సిలువ మనం ఎందుకు వేసుకుంటామంటే నేను శ్రమల్ని అంగీకరిస్తున్నాను ఐ ఎంబ్రేస్ సఫరింగ్స్ ఆ శ్రమల నుండి ఒక మంచి క్యారెక్టర్ వచ్చేస్తుంది అనమాట యేసుప్రభు క్యారెక్టర్ వచ్చేస్తుంది దేవుని చేతిలో కిరీటం లాగా ఉండాలి మనం వాడబడాలి అనంటే బంగారం చూడండి నిప్పుల్లో వేసి దాన్ని శుద్ధి చేస్తారు అగ్నిలో అప్పుడు ఆ మలినమంతా పోయి తర్వాత దాన్ని ఒక మంచి ఆభరణంలాగా దేవుని చేతిలో కిరీటం ఇషా అరవై రెండు మూడులో చెప్తారు నీవు దేవుని చేతిలో కిరీటంలాగా ఉంటావు కిరీటంలాగా ఉండాలంటే ముందు నేను శుద్ధి చేయాలన్నమాట ఈ లోకం మలినమంతా వెళ్ళిపోవాలి అప్పుడు చక్కని కిరీటంలాగా చేసేటప్పుడు కూడా దెబ్బలు పడతాయి కదా గోల్డ్ స్మిత్ ఎన్ని దెబ్బలు కొడతారు కదా అలా దెబ్బలు పడి పడి అప్పుడు చక్కని కిరీటం అవుతామన్నమాట అది ప్రతి క్రైస్తవులు ఏసుప్రభులాగా మారాలంటే మనం శ్రమలు పడాలి మనం శ్రమలు పడాలి మనకి సఫరింగ్స్ రావాలి అని దేవుని చిత్తం ఈ ఇరుకు మార్గం అంటే శ్రమలు సిల్వ మార్గం అవమానాలు రిజెక్షన్ హ్యుమిలియేషన్ లాగానే అనమాట వాళ్ళు ఏమంటారు నీకు దయ్యం పట్టింది నువ్వు సమరీయుడు పరిశైలి ఎన్నెన్ కదా ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందా తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇంకా నాలుగు అధ్యాయము చాలా జాగ్రత్తగా చదవాలి కీ చాప్టర్ అంటే ముఖ్యమైన అధ్యాయం అనమాట సో నాలుగు ఐదు అధ్యాయాలు ముఖ్యమైనవి మెల్లగా ఒకటొక్కటి ఒకటొక్కటి మీరు చదవాలన్నమాట అంటే ఒక్క వచనం చదివి ధ్యానించాలి నాలుగో అధ్యాయం ఏంటంటే దేవుని సంతోషపరచు విధానం అనమాట పౌలు ఏమంటాడంటే సోదరులారా దేవుని సంతోషపరచుటకు మీరు ఎలా జీవించాలి అనేది మా నుండి నేర్చుకున్నారు అలా అనమాట అలా చెప్తున్నాడు చూడండి అలా మనం కూడా చెప్పగలగాలి దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి అనేది మీరు మా నుంచి నేర్చుకుంటున్నారు ఇంకా కూడా మీరు నేర్చుకోనండి అని చెప్పి ముఖ్యమైన మాట అండి ఒకటి తెస్సలోనిక నాలుగు మూడు నాలుగు వచ్చిన తర్వాత ఏడు అనమాట ఏంటంటే మీరు పవిత్రులై జీవించవలెనని మీరు పరిశుద్ధంగా జీవించాలని జారత్వంనకు దూరముగా ఉండవలేనని దేవుడు మీ నుండి కోరుకుంటున్నారు మీ విషయంలో ఇదే దేవుని చిత్తం దేవుడు ఎవరంటే పరిశుద్ధుడండి సో ఈ బైబుల్ గ్రంథం అంతా ఏం చెప్తుంది అంటే యేసుప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఏం చెప్తున్నారంటే మీరు పరిశుద్ధంగా జీవించండి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని దర్శించురు హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు అంతరంగం పరిశుద్ధంగా మనస్సులో ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని దర్శించు అంటే అష్టభాగ్యాలు మతే స్వార్థ ఐదులో అంటే ఒకరోజు మనం పరలోకంలో దేవుని దర్శిస్తాం ఇక్కడ కూడా వాక్యంలో ప్రతిరోజు దర్శించవచ్చు అంతోని వారు అంటారు బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీలో ప్రభు మనకి కనిపిస్తారు అని చెప్తారన్నమాట ఇంకొకసారి చెప్తున్నా అండి మీరు పవిత్రులై ఉండవలెనని పోగ వాంఛలకు జారత్వమునకు దూరస్తులై ఉండవలెనని దేవుడు కోరుచున్నారు మీ విషయంలో ఇది దేవుని చిత్తము జారత్వానికి దూరంగా ఉండాలి మీరు అపోస్ల కార్యాలు పదిహేనులో మొదటిసారి కౌన్సిలెట్ జెరూసలేం ఇప్పుడు వ్యాటికన్ కౌన్సిల్ అంటారు చూడండి పాపగారితో కలిసి మీటింగ్స్ జరుగుతాయి అలాగే మొదటి పాపు గారు పేతురు అపోస్తులు పౌలు బర్ణభ వీళ్ళందరితో మొదటి మీటింగ్ జరుగుతుందండి క్రైస్తవ సంఘం పుట్టిన తర్వాత క్రీస్తు శాఖ ముప్పైలో పెంతకోస్త దినాన మరి క్రైస్తవ సంఘం పుడుతుంది ఆ తర్వాత యాభైలో అంటే ఇరవై సంవత్సరాల తర్వాత మొదటి మీటింగ్ జరుగుతుంది అనమాట ఎందుకంటే కొంతమంది పరిశైలు ఏమంటారంటే వాళ్ళు యూదులు కదా ప్రభుని అంగీకరిస్తారు క్రైస్తవులు అవుతారు అయితే వాళ్ళ యూదులు సున్నతి చేసుకుంటూ ఉంటారు మోస చట్టం ప్రకారం వీళ్ళు అన్యుల దగ్గరికి వెళ్ళి పౌలు అన్యులకి స్వార్థ బోధిస్తున్నాడు వెళ్ళి మీరు కూడా రక్షణ పొందాలంటే సున్నతి పొందాలి అని సున్నతి చేయించుకోవాలని అప్పుడు పౌలు అవసరం లేదు ఈ శరీరంలో మన క్రియలు కాదు హృదయంలో విశ్వాసం ముఖ్యము హృదయంలో కావాలి సున్నతి శరీరంలో కాదని సో వాళ్ళు ఇంకా ఆర్గ్యూ చేస్తూ ఉన్నప్పుడు పౌలు ఆ తర్వాత బర్ణబాలు ఎరుషలేంకి వస్తారు అక్కడ మీటింగ్ జరుగుతుంది పేతురు మాట్లాడతాడు తర్వాత ఎరుషలేం బిషప్గా అపాయింట్ చేయబడతాడు దేవుని చిత్తం వల్ల ఆ చేయి యాకో ఆయన లేచి మాట్లాడతాడనమాట ఆయన లేచి మాట్లాడుతూ అంటారు పేతురు గారు ఏదైతే చెప్పారో అది ప్రవక్తల యొక్క ప్రవచనాలకి సరిపోతుంది కనుక అన్యులు కూడా ఎలాగైతే యూదులు యేసుప్రభుని అంగీకరించినప్పుడు విశ్వాసం వల్ల వాళ్ళ పాపాలు మన్నించబడ్డాయో అన్యులకి కూడా ఆ భాగ్యాన్ని దేవుడిచ్చారు కనుక మనం ఇంకా ఎక్స్ట్రా భారం పెట్టొద్దు ఈ సున్నతి అనేవి అవసరం లేదు కానీ కానీ జారత్వంకు దూరంగా ఉండండి విగ్రహాలకు అర్పించబడినది మీరు భుజించరాదు రక్తంను భుజించరాదు జంతువుల రక్తం ఆ తర్వాత గొంతు పిసికి చంపిన వాటిని జంతువులని తినరాదు అందులో కూడా మొదటి మాట ఏంటంటే జారత్వానికి దూరంగా ఉండండి ఇప్పుడు సినిమాల ద్వారా ఇదంతా జారత్వమే కదా సో దానికి మీరు దూరంగా ఉండండి అని పౌలు చెప్తూ ఉన్నాడు అనమాట మీరు మీలో ప్రతి ఒక్కరు ఎప్పుడైనా చెప్తున్నారు చూడండి ఒకటి దశలోనిక నాలుగు నాలుగు గుర్తుపెట్టుకో మీలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి చెప్తున్నాడు తన శరీరమును పవిత్రముగా గౌరవముగా అదుపులో పెట్టుకొనుట తెలుసుకొని ఉండవలేను అని చెప్తున్నారు పరిశుద్ధంగా పెట్టుకోవాలి గౌరవంగా దేవుని యొక్క ఆలయం పరిశుద్ధుడైన దేవుడు నివసించే ఆలయం ఈ శరీరం కనుక అదుపులో పెట్టుకోవాలి శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి ఇది దేవుని సంతోషపరిచే విధానం అనమాట రెండో కొరింతి ఐదులో తొమ్మిదిలో కూడా పౌలు రాస్తాడేంటంటే ఐదో అధ్యాయం చదివితే సెకండ్ కొరింతి ఫైవ్ అండి చాలా ముఖ్యమైనది అనమాట మన్ ఈ శరీరం అనే గుడారము ఒకరోజు శిథిలం అయిపోతుంది అప్పుడు మనము అంటే ఆత్మ ఈ శరీరం మనం కాదు ఒక గుడారం టెంపరీ హౌజ్ అనమాట అద్దె ఇంట్లో ఎట్లా ఉంటాం అలాగా ఇది ఒక టెంపరీ హౌస్ ఈ శరీరం అనే గుడారం శిథిలమైన ఇందులో మనం ఉన్నా మనం ఎలా జీవించాలంటే దేవుణ్ణి సంతోషపెట్టటకు ప్రయత్నించాలి అంటే ఈ శరీరంలో ఉన్నా లేదా ఈ గుడారాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిన ఎక్కడైనా ఉండని ఇక్కడ ఉండండి అక్కడ ఉండండి ముఖ్యమైనది ఏంటంటే దేవుణ్ణి సంతోషపరచడం ఎలా సంతోషపరచాలి పరిశుద్ధంగా జీవించాలి దేవుడు చూసేది ఈ లోకంలో చూసినట్లుగా లోకం చూసినట్లుగా మన హెడ్ నాలెడ్జ్ని చూడరండి ఎంత నాలెడ్జ్ ఉంది అని చూడరు హృదయాన్ని చూస్తారు ఎంత పరిశుద్ధంగా ఉన్నామని వెర్రన దత్తమ్మ ఆ అమ్మాయి చూడండి మరీ తల్లి కనబడతారు కదా పద్దెనిమిది సార్లు ఆ అమ్మాయికి చదువు రాదు పేతురుకి చదువు రాదు ఎందుకు ఎన్నుకున్నారు హృదయాన్ని చూస్తున్నారు దేవు దేవుడు పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా ఉండాలి మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి మీ కన్నులు పరిశుద్ధంగా ఉండాలి పావురాల్లాగా పరమగీతాలు నాలుగు ఒకటిలో అక్కడ యేసుప్రభు చెప్తున్నారు ఆయన ప్రియుడు మనం ప్రియురాలు ఆయన భర్త మనము ఆయన వధువు అనమాట భార్య ఆయన పెళ్ళికొడుకు మనం పెళ్ళికూతురు నీ కన్నులు సుందరాంగి మేలి ముసుగు మాటున నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి నా నిష్కలంక సుందరి నీ అందు కళంకమేది లేదు నీ నాలుక క్రింద పాలు తేనెలు ఉన్నాయి లోకం ఎలాగైనా ఉండనివ్వండి మీరు మాత్రము ఏసుప్రభుకి సమర్పించుకొని పరిశుద్ధంగా జీవించండి ప్రతి ఒక్కరూ అనమాట క్రైస్తవులు అంటే పరిశుద్ధులు దేవుడు పరిశుద్ధంగా జీవించడానికి ఈ లోకం నుంచి వేరు చేయబడిన బిడ్డలు అనమాట మనం ఇంకా నాలుగు ఏడులో ఏం చెప్తున్నారంటే అపవిత్రంగా జీవించాలి అపవిత్రతలో జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు పరిశుద్ధంగా మనం జీవించాలి అని పిలిచాడు దానితో పాటు మీరు ఇతరులకి సహాయం చేయండి ఒకరికొకరు సహాయం చేసుకొనండి ఆ తర్వాత ఇంకా నాలుగు పదమూడు నుంచి చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు యేసుప్రభు రాకడ ముందు చనిపోయిన వాళ్ళకి నిత్యజీవం ఉంటుందని అప్పుడు పౌలు రాస్తున్నాడు మీరు అలా చనిపోయిన వాళ్ళ గురించి విచారించకండి అయ్యో ప్రభు రాలేదే మా నాన్న చనిపోయాడు అమ్మ చనిపోయింది పరలోకానికి వెళ్తారా అని అప్పుడు పౌలు రాస్తాడనమాట మీరు అలా విచారించొద్దు ఏసుప్రభు పట్ల విశ్వాసంతో మరణించిన వాళ్ళు వాళ్ళు పరలోకంలో ఉంటారు యేసుప్రభు వచ్చినప్పుడు వాళ్ళని కూడా తీసుకొని వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఇది ప్రభువు నుంచి నేను పొందినటువంటి ఉపదేశం ఏంటంటే ఆయన వచ్చేటప్పుడు ఆజ్ఞారావం ఆర్బాటంతో వస్తాడు ప్రధాన దేవదూత పిలుపు ఉంటుంది మిఖాయిల్ దూత ఆ తర్వాత దేవుని యొక్క బూర ఉంటుంది పెద్ద బూర ధ్వనితో మేఘాలలో మహామహిమతో ఏసుప్రభు వస్తారు అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన పట్ల విశ్వాసంతో మరణించిన వాళ్ళు ముందు పునరుత్లు అవుతారు ఆ తర్వాత అప్పటికి జీవించి ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఏసుప్రభుని వాయుమండలంలో కలుసుకోవడానికి మేఘాలపై వాళ్ళు యేసుప్రభు దగ్గరికి తీసుకొని పోబడతారు కనుక మనం జీవించి ఉన్నా ఇక్కడ లేదా ఎప్పుడూ కూడా మేఘాల్లో ప్రభుని కలుసుకొని పరలోకంలో ఎప్పుడు ప్రభుతోనే ఉంటాం కనుక ఒకరినొకరు ప్రోత్సహించుకోనండి అని ఐదో అధ్యాయంలో ఏం చెప్తారంటే మరి ఏసు ప్రభు వస్తారని మీరు ఎదురు చూస్తున్నారు కదా మరి ఎదురు చూసినప్పుడు మీరు రెడీగా ఉండాలి సంసిద్ధత కలిగి ఉండాలి ఆయన దొంగలాగా వస్తాడని మత్త ఇరవై నాలుగు అధ్యాయంలో చెప్పారు కనుక ఎప్పుడు మీరు రెడీగా ఉండండి చీకటి పనులన్నీ మానేసేయండి అవినీతి చీకటి పాపము అపవిత్రత అన్నీ మానేసి పరిశుద్ధంగా పరిశుద్ధమైన కన్యకలాగా మీరు ఆ పెళ్ళికూతురులాగా పరిశుద్ధ వస్త్రాలతో అలంకరించుకొని పెళ్ళికొడుకు పరిశుద్ధుడు యేసుప్రభు మేఘాల్లో రాబోతున్నాడు కనుక మీరు సిద్ధంగా ఉండండి ప్రేమ నీతిని కవచంగా ధరించండి రక్షణని స్థిరస్థానంగా ధరించి ఆయన కోసం వేచి ఉండండి అని ఇంకా చివరిలో చెప్తాడు మీకు మార్గదర్శులుగా ఉన్న వాళ్ళకి మీకు బోధించే బోధకులకి మీరు ఇవ్వవలసిన గౌరవాన్ని తగినంత గౌరవం ఇవ్వండి చాలా ముఖ్యమైంది ఇలా మీరు జీవించాలి పరిశుద్ధత అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు గౌరవించండి మీకు సువార్త బోధించే వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవించండి సోమరిపోతులుగా ఉండకండి ఒకరికొకరు సహాయం చేసుకోనండి మీరు ఒకరికొకరు సహాయం చేసుకోనండి అని చెప్తున్నాడు అపకారం చేసిన వాళ్ళకి తిరిగి అపకారం చేయొద్దు పరస్పరము సహాయం చేసుకోన యేసుప్రభు ఏం చెప్పాడో అదే పౌలు కూడా చెప్తున్నారు ఇంకా తర్వాత సర్వదా సంతోషంగా ఉండండి సదా ప్రార్థించండి అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి ఆత్మని ఆర్పకండి అంతరాత్మలో మీకు పరిశుద్ధ ఆత్మ మీకు మీతో మాట్లాడుతూ ఒక్కొక్క కరెక్షన్ ఇచ్చినప్పుడు ఇది తప్పు అన్నప్పుడు మీరు కరెక్ట్ చేసుకోండి అంతరాత్మ మాట్లాడుతున్నప్పుడు దానికి లోబడి ఉండండి అని చెప్తున్నారు ప్రవచనంను తృణీకరించొద్దు అన్ని విధములైన చెడుగునకు దూరంగా ఉండండి మంచిని మాత్రం అన్నిటినీ పరీక్షించి మంచిని స్వీకరించండి ఏసుక్రీస్తు వచ్చినాటికి మీకు శాంతి నొసగు దేవుడు అంటే పరిశుద్ధ ఆత్మ మీ ప్రాణ ఆత్మ శరీరంలో శుద్ధి చేయునుగాక జీజస్ వచ్చేసరికి మీ స్పిరిట్ సోలు బాడీ అన్నిటిని అంటే ముందు అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు తర్వాత మనస్సుని ఆలోచన తర్వాత బాహ్యాన్ని అనమాట బయట శుద్ధి కాదు లోపల నుంచి ప్రారంభిస్తాడు దేవుడు మీరు నమ్ముకున్న యేసుప్రభు ఆయన విశ్వసనీయుడు కనుక అనేది చేస్తాడు ఈ లేఖని మీరు సంఘంలో చదవండి ఆదివారం రోజు అనమాట అందరూ దాన్ని విని పాటించాలి యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక అని చెప్తాడా అని పౌలు ఈ లేఖను ముగిస్తాడనమాట ముగించే ముందు ఇందులో ముఖ్యాంశాలు పేపర్ ద్వారా మీకు చెప్తాను పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ క్రీస్తు శకం యాభై ఒకటిలో కొరింతి నుండి రాస్తాడండి విశ్వాసంలో దృఢంగా నిలిచిండు అనున్నది ఈ లేఖలో ముఖ్యాంశము క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను గురించి రాస్తాడు సెంట్రల్ థీమ్ ఏంటంటే దేవుని సంతోషపరచు విధానం ఆ తర్వాత ప్రభు రెండవ రాకడకు సంసిద్ధత ఈ రెండు విషయాల మీద ఫోకస్ చేస్తాడండి ఇంకా ఈ లేఖలో సారాంశము అధ్యాయంలో వారీగా చూద్దామండి ఐదు అధ్యాయాలు ఉంటాయి మొదటి అధ్యాయంలో పౌలు తెసలోనిక ప్రజల విశ్వాసమును అభినందిస్తాడు మెచ్చుకుంటాడు ఆ తర్వాత పౌలు శ్రమలతో కూడిన తన సేవను గుర్చి వాళ్ళకి వివరిస్తాడు ఫిలిప్పీలో ఎన్ని కష్టాలు పడ్డాం చెరసాల్లో ఉన్నాము అలా ఆ తర్వాత మూడు అధ్యాయంలో విశ్వాసంలో దృఢంగా నిలిచి అని ప్రోత్సహిస్తాడు మీ విశ్వాసం ఏదైతే ఉందో ఇంకా స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తాడు నాలుగు అధ్యాయంలో దేవుని సంతోషపరచు విధానం ఎలా పరిశుద్ధ జీవితం జీవించడం ద్వారా ఆ తర్వాత ప్రభు రాకడ ఏ విధంగా ఉంటుంది ఇంకా ఐదు అధ్యాయంలో ప్రభు రాకడకు సిద్ధపడు అని ప్రోత్సహిస్తాడు ఇంకా పౌలు తనని రెండు పోలికలతో పోల్చుకుంటాడండి పాలిచ్చు తల్లితో అంత మృదువుగా నేను బోధించాను బిడ్డల కొరకు తప్పించు తండ్రితో తన తాను పోల్చుకుంటాడు ఈ లేఖ నిర్మాణం పౌలు లేఖలన్నీ ఇలాగే ఉంటాయండి శుభాకాంక్షలు కృతజ్ఞత అర్పణ ప్రధాన భాగం నీతి ఉపదేశం ముగింపు అయితే ఈ ఈ అధ్యాయాల్లో ఈ వచనాలు చదువుకోండి ఇవి ముఖ్యమైనవి ఇప్పుడు నేను చెప్పింది కూడా అవే అనమాట ముఖ్యంగా నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం ముఖ్యమైంది ఇంకా ఈ రెండు లేఖల్లో కూడా పౌలు సోమరి తన వద్దు కష్టపడి పనిచేయండి మీ పనిలో విశ్వాసాన్ని ప్రదర్శించండి అని చెప్తాడు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ప్రభా నాలుగు అధ్యాయంలో మీరు చెప్తూ ఉన్నారు మీరు పవిత్రులై జీవించవలెనని జారత్వంలకు భోగవాంఛలకు దూరంగా ఉండవలెనని దేవుడు మీ నుంచి కోరుకుంటున్నారు మీలో ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధంగా గౌరవనీయంగా తన శరీరంను అదుపులో పెట్టుకొనుట తెలిసి ఉండాలి అని చెప్తున్నారు ప్రభా మేము పరిశుద్ధంగా ఉండడానికి మాకు ఇవ్వండి వాక్యాన్ని చదివి దాన్ని పాటించే కృపదై చేయండి ప్రభా అలాగే యేసు ప్రభు కొరకు మేము సిద్ధంగా ఉండడానికి మాకు కృపదై చేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మనం పరిశుద్ధమైన కన్యకలాగా ఏసు ప్రభు రెండవ కొరకు వేచి ఉందా గాడ్ బ్లెస్ యూ